హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అందరూ ఎదురు చూస్తున్న వీడియో అన్నమాట ఇది, హార్వెస్ట్ వీడియో అండి. నేనైతే ఈ పనుల్లో పడిపోయాను కదా, కొంచెం ఈ ప్యాకింగ్ పని అని స్కూల్లో వర్క్స్ అని ఇవన్నీ కూడా కొంచెం వెజిటబుల్స్ అయితే బీరకాయలు ఒకటి రెండు పాడైపోయినాయి, కొన్ని ముదిరిపోయినాయి. సో ఇంక లాభం లేదని చెప్పి ఈరోజు బలవంతంగా ఇంక పనులన్నీ పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీడియో చేద్దామని చెప్పి మిద్దిపైకి వచ్చాను మార్నింగే. అయితే మన హార్వెస్ట్తో పాటు ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి. మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు అండి. అల్లా దీవెనలు అందరి మీద ఉండాలని, ఎల్లవేళలా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అయితే మన కుటుంబ సభ్యులందరికీ కూడానండి వన్స్ అగైన్ బక్రీద్ శుభాకాంక్షలు అండి. అందరూ ఈ ఫెస్టివల్ని మంచిగా జరుపుకోండి, అలాగే మన హార్వెస్ట్ వీడియోని కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కిందన బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. రండి, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, మన హోమ్ టూర్లో పార్ట్ అయినా ఒక రూమ్ చూపించబోతున్నానండి. అదేంటంటే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి, చాలా అవసరమైన రూమ్. అది మాకైతే చాలా 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 అవసరమైన రూము. ఆ రూమ్ ఏంటి అంటేనండి, స్టోర్ రూమ్ అండి. అదే మనం తెచ్చుకున్న గ్రాసరీస్ కానీ ప్రొవిజన్స్ కానీ ఏమైనా సరే మనం అందులో స్టోర్ చేసుకుంటాం కదా. మీకైతే మామూలు కిచెన్లో స్టోర్ చేసుకుంటారు, కానీ నాకైతే అలా అవ్వదు కదండి. దానికంటే ఒక సెపరేట్ రూమ్ అనేది ఉండాలి. సో ఆ రూమ్ అనేది ఈరోజు నేను హోమ్ టూర్లో చూపించిపోతున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి. మరి లేట్ చేయకుండా మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హార్వెస్ట్ ఉన్నాయండి, కొంచెమేమో హార్వెస్ట్ చేసేసుకుందాం. అయితే బీరకాయ కనిపిస్తుంది కదండి, పొట్టు బీరకాయ అన్నమాట ఇది. నాలా చాలా లావుగా ఉంది, ఇది నా మీద పడుతుందేమో అనుకున్నానండి, నా మీద పడుతుందని, కానీ జస్ట్ మిస్ అనమాట. ఈ బీరకాయలన్నీ పందిరి మీదకి వేసాను కదండి, నాకైతే కొన్ని అందట్లేదు, కొన్ని ఇలా కట్ చేస్తుంటే కింద పడిపోతున్నాయి. ఇంక అక్కడ కూడా ఉన్నాయి, కోసుకుందాం. బీరకాయలు అయితే కొంచెం ముదిరిపోతున్నాయండి, ముదిరిపోకుండా మనం ముందుగానే కోసుకోవాలి. ఇది పైన ఉండిపోవడం వల్ల కొంచెం చొట్టగా ఎదిగిందండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనకి పొట్లకాయ స్టార్ట్ అయింది. కాకపోతే ఇది పొట్టిది వేసినా పొడవది వేసినా అర్థమవ్వలేదు, కాకపోతే స్టార్ట్ అయింది. అయితే నేను ఇక్కడ రాయి కడదాం అనుకుంటున్నానండి. ఇది పొట్టిది అయితే మటుకు రాయి కట్టక్కర్లేదు, అదే డౌట్ మీద చూస్తున్నాను. ఎనీవే ఒక ఫస్ట్ కాయ కాబట్టి వదిలేద్దాం, అది ఎలా కాస్తే దాని ఇష్టం. దాని విత్తనాలు మటుకు ఫస్ట్ మనకి బీరకాయ అవని సొరకాయ అవని ఏదన్నా సరే అవనివ్వండి, ఫస్ట్ కాకరకాయ అవని. ఫస్ట్ కాయ ఏదైతే వచ్చిందో అది మనం అట్టే పెట్టుకోవాలండి, ఎందుకంటే అది విత్తనం అనేది చాలా ఎక్కువ బూస్టర్స్తో నిండిన విత్తనం అయి ఉంటుందండి. నిజంగానే ఫస్ట్ కాయ ఎప్పుడు కూడా మీరు అట్టే పెట్టుకోండి, విత్తనాలకు అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కాయ అనేది మీరు అసలు వాడకండి. ఇది నా ఫస్ట్ కాయ కాబట్టి నేను అసలు వాడనండి, ఉంచేస్తాను. అయితే ఇది పొట్టిదా పొడవదా అనేది చూస్తాను, చూసి అప్పుడు విత్తనంకి అనేది స్టోర్ చేస్తాను. ఈ బెండకాయ చెట్టు చూసారు కదండి ఎంత పొడవైపోయిందో. ఇప్పుడు ఒక బెండకాయ ఉంది ఇక్కడ, మనం కోసుకుందాం. ఇది చూసారు కదా బెండకాయ. ఈరోజు అన్ని కాయలు పడిపోతున్నాయండి కోస్తుంటే. అక్కడ వంకాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. ఇక్కడ చూడండి గుత్తులు ఉన్నాయి. ఇది కరెక్ట్ టైం కోసుకోకపోతే కలర్ వెలిసిపోద్దండి, కాకపోతే కొంచెం లేతగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇవి కట్ చేసుకుందాం. ఇగోండి మనం ఇలా టైంకి కానీ కోసుకుంటే చక్కగా ఇలా లేతగా ఉంటాయి, కలర్ కూడా ఉంటాయి. ఈ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ చూసారా మీరు? ఇప్పుడు ఈ గుత్తు కూడా కట్ చేసుకుందాం. చూసారు కదా, 2 డేస్ అయినా ఈ కలర్ అనేది చేంజ్ అయిపోద్దండి. మనం ఎప్పటికప్పుడు అవి కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, లోపల లోపల కొంటున్నాయండి. ఇగోండి ఇది 1 డే లేట్ అయితే కొంచెం ఇలా అయిపోయింది. ఇది ఇవి చెట్లు ఎక్కువైపోయాయి, మనకి కనిపించట్లేదు. మనం ఏం చేయాలండి, ఇలాంటి పెద్ద పెద్ద ఆకులన్నీ కొద్దిగా కట్ చేసేసుకుంటూ ఉండాలండి, కొంచెం బలం వాటికి వస్తాయి అన్నమాట. చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. అంటే మనం హార్వెస్ట్ అనేది సరైన టైంకి చేసుకోకపోతే మటుకు అలాగే ఉంటాయి, లేదంటే ఇవి చూడండి ఎంత లేతగా ఉన్నాయి, బాగున్నాయి కదా వంకాయలు అయితే. ఇంకా ఇక్కడ పువ్వు అయితే ఉందండి, నేను తర్వాత వచ్చి ఆకులు కట్ చేస్తాను కొన్నిటికి. ఇది చూసారు కదండి ముద్ద నందివర్ధన అనమాట, అంటే గరుడ నందివర్ధన అంటారు. అది కాదండి, నేను మీకు మొన్న చూపించాను అది కాదు, ఇది వేరే టైపు. ఇలాంటి టైప్స్ అదే చాలా ఉన్నాయి. మార్నింగ్ అన్నీ కోసేసారండి, ప్రతి దగ్గర చిగురు దగ్గర ఫ్లవర్ ఉంటుంది. ఇది ఒకటే చెట్టు కుంచారనమాట. నేను చెప్తాను పిల్లలకి, మీరు ఏం కోసినా ప్రతి చెట్టుకి అలాగా మొత్తం పువ్వులు దూచకూడదమ్మా,
ఏదో ఒకటి ఉంచాలి చెట్టు, కానీ మొక్కుబడి ఉంచినట్టు ఉన్నారండి అవి. ఇక్కడ ఒక చిన్న ఆనపకే ఉందండి, కోసుకుందాం. కాకపోతే ఇది ఏంటంటే గాలికి అటు ఇటు చల్ల చెదిరైపోయి గీసుకుపోతుంది. ఇది కూడా కోసుకుందాం. ఇంకా ఆనపకాయలు అయిపోయాయండి మనకి. చూసారా ఈ అటు అటు గాలికి గీసుకుపోయింది, కాకపోతే చాలా లేతగా ఉందండి కాయ. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది కూడా కోసుకుందాం. ఈ పాదులు ఎక్కువైపోతే ఇదే ప్రాబ్లం అండి, వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడే ఉన్నాయని. ఇక్కడ ఒక తెల్ల వంకాయ ఉంది, ఇది కూడా కోసుకుందాం. తెల్ల వంకాయలు మటుకు చాలా టేస్ట్, చాలా బాగున్నాయండి. ఇక్కడ చిన్న వంకాయ ఉంది, బుల్లు వంకాయ. ఇలాంటివి ఉంటే మటుకు అంత చక్కగా మనకి గుత్తొంకాయ చేసుకోవచ్చండి, గుత్తొంకాయ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ తెల్ల వంకాయ ఉంది, ఇది కరెక్ట్ టైంకి కోసుకోపోతే మటుకు పసుపుగా అయిపోతున్నాయండి. సో అందుకనే నేను కోసేయాల్సి వస్తుంది. ఇక్కడ బీరకాయ చూసారు కదండి, ఇది ఏదో డ్యామేజ్ అయినట్టుంది, నేను చూసుకోలేదు. అయితే ఇది మోల్ ఉండిపోవడం వల్ల పాలినేట్ అవ్వలేదండి, నాకు తెలిసి ఇది పాలినేట్ అవ్వలేదు. సో ఇది కట్ చేసేద్దాం, ఎందుకంటే బలం ఇది తీసుకుంటుంది, కాకపోతే ఇది ఎదగదు. ఇంకా అటు సైడ్ ఉన్నాయండి బీరకాయలు, అటు కోసుకుందాం మనం. అయితే ఇక్కడ చాలానే బీరకాయలు ఉన్నాయి, చెప్పాను కదా నేను టైంకి కానీ కొయ్యకపోతే పాడైపోతున్నాయండి. ఇదిగోండి, ఇది చూసారా, ఇక్కడ నేను చూడనే లేదు ఈ పనుల్లో పడిపోయి. ఇది ఎండిపోయింది, కాకపోతే ఇది విత్తనం కోసుకోవడమే. ఇక్కడ చూడండి కుకుంబరు మనకి ఎంత పెద్దదైందో నేను ఎప్పుడు అనుకుంటున్నాను. అయితే నేను చిన్నగా ఉండేటప్పుడు కట్ చేసేస్తున్నానని, ఈసారి నాకు 3-4 డేస్ లేట్ అయ్యిందండి కట్ చేయడం. సో అంత లావుగా ఎంత పొడవు వచ్చింది చూసారు కదా. ఇది కానీ మనం పట్టుకొని కొయ్యకపోతే కిందకి వెళ్ళిపోద్దండి, కింద ఫ్లోర్లోకి వెళ్ళిపోద్ది. ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. ఇదైతే విత్తనం కుంచేద్దాం. అలా వచ్చినట్టయితే ఇక్కడ బీరకాయ ఉంది. చాలా లేతగానే ఉంది, కానీ కొంచెం గాలికి చల్లా చెదిరైపోతున్నాయి. ఇక్కడ బీరకాయ ఉంది. ఇవి ఇక్కడ కూడా చూసారు కదండి కుకుంబరు, నేను దాంతోపాటు ఇది కూడా ఉంచాను, కొయ్యలేదు. కుకుంబర్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని. ఇలా వస్తాయని తెలిస్తే మటుకు నేను 2-3 మొక్కలు పెడదును, ఒక్కటే పెట్టాను. ఒక చెట్టుకి ఇప్పటికే చాలా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటారు, ఇవైతే నేను చాలా హార్వెస్ట్ చేశానండి. కొన్ని బర్బాటీలు ఉన్నాయండి, మనం తెంపేసుకుందాం. ఇక్కడ చూపిస్తాను ఒకసారండి, ఇవి చూసారు కదండి, ఇవన్నీ క్యాబేజ్. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇవన్నీ క్యాబేజ్ అన్నమాట. అవుతుంది, ఇంకా డెవలప్మెంట్ రావాలి. ఫిగ్ ప్లాంట్, ఇది కాయలు వచ్చినాయి. ఎప్పుడూ కాయలు రావడం పడిపోవడం, మరి ఈసారైనా ఇవి నిలబడతలేదు చూడాలి. ఇంకో 2-3 చెట్లు కూడా ఉన్నాయి, చూసారు కదా. స్వీట్లేమో ఎన్ని కాయలు ఉన్నాయో, చెట్టు అంతా పోతున్నదండి. ఇక్కడ కూడా చూస్తే మీకు కనిపిస్తాయి కాయలు. ఇక్కడ ఎర్రబెండకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. అయితే ముందు మనం కాకరకాయలు కోసేద్దాం. ఈ కాకరకాయ పాదు తీయాలనిపిస్తుంది, కానీ ఆ పోత చూసారా ఎలా ఉందో, పోత వస్తూనే ఉంది. ఇక చూసారా ప్రతి దగ్గర ఈ పోత కూడా ప్రతిదీ పాలినేట్ అయిపోతుందండి. ఎక్కువ హనీబీస్ కదండి, నేను అసలు పాలినేట్ అయితే సాధారణంగా చేయను, బీరకాయలకే ఎప్పుడైనా చేస్తాను అది నేతి బీరకాయకి. మిగతా ఇవన్నీ కూడా అసలు ఆటోమేటిక్ పాలినేషన్ అనమాట, ఎక్కువ బీజ్ ఉంటాయి కదా. అయితే ఇది కట్ చేద్దాం అనుకుంటుంటాను, ఇలాంటివి వస్తే ఏం చేస్తానండి చెప్పండి. ఇదిగోండి చూసారా, ఎక్కడెక్కడో ఎరుకలో ఉండిపోతుంది. అయితే ఈసారి మటుకు తీసేయాలండి, ఇది చెట్టుకి అల్లిపోతున్నాయి. చూసారా ఈ చెట్టు, దోసకాయ చెట్టుని ఇది అల్లిగిపోయిందండి శుభ్రంగానే. ఈ ఆకు ఆకు కనిపిస్తుందా నీకు, ఇలా అల్లిగిపోయింది. అందుకే ఇటు నేను తీయలేకపోతున్నాను, ఒకటి తీస్తే 2 మొక్కలు పోతాయి అన్నమాట. సరే కాపు ఇస్తుంది కదా అని చెప్పి నేను వదిలేసాను. ఇంకా మూలకు కూడా కాకరకాయలు ఉన్నాయి, చూసారు కదండి ఎంతవరకు పాకిందో ఇది కాకరకాయ అనేది. అయ్యో ఆకుతో వచ్చింది అది, చూడలేదు ఆకుతో వచ్చింది ఇది. అక్కడ బెండకాయలు ఉన్నాయి, కోసుకుందాం.
ఇంకా రెండు చిన్నవి వదిలేద్దాం, రేపు ఎప్పుడో కోసుకుందాం. ఇవి చూసారు కదండి తెల్ల ఉల్లిపాయలు, ఇవి చక్కగా వచ్చాయండి, హ్యాపీ తెల్ల ఉల్లిపాయలు. అయితే వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నేతిపేరికే అండి, ఇది ఒక నేతిపేరికే. ఇక్కడ చూసారు అవి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అన్నమాట, సేమ్ రాఖీ ఫ్లవర్ లాగే ఉంటాయి. కాకపోతే చాలా చెట్టంతా పోతుందండి, ఇక్కడ కూడా కాకరకాయ పాదు వచ్చింది, ఇది కూడా ఫుల్ పోత మీద ఉంది. కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, తెంపేసుకుందాం. చినుకులు స్టార్ట్ అయిపోయాయి, ప్రతిరోజు చినుకులేనండి బాబోయ్. ఇలా వీడియో తీస్తున్నాను, మంచి ఎండ వచ్చింది అనుకున్నాను, చినుకులు స్టార్ట్ అయిపోయాయి. అయితే బేగ హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ములక్కాయలు చూసారండి, అన్నీ ఒక గుత్తికే వచ్చినాయి, ఇవన్నీ కట్ చేసేద్దాము. పైన అయితే చూసారా పోత ఇంకా చాలా ఉంది, పోత అనేది ఇవ్వండి. ఒకే గుత్తికి ములక్కాయలు చూసారా, ఒకే గుత్తికి భలే వచ్చాయి. ఇంకా పోత అయితే ఆ కొమ్మకు ఉందండి, ఇగో ఈ కొమ్మకు ఉంది పోత పైన, అవి ఎన్ని అవుతాయో చూడాలి. ఈసారి బాగా వచ్చాయి, ఒకే గుత్తికి చాలా బాగుంది. బచ్చల కూర ఉంది, తీసేస్తాను. ఈ కంటైనర్లోనే ఇంకోటి పెడతాను నేను. చూసారా బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ టబ్బు కావాలండి నాకు, అందుకని తీసేస్తున్నాను. ఇప్పటికే 4-5 సార్లు ఆకు అనేది తీసుకున్నాను. కంగారుగా తీస్తున్నానా అనుకుంటున్నారా, చినుకులు పెద్దవి అయిపోతున్నాయి. హార్వెస్ట్ వీడియో మధ్యలో ఆపలేక కంగారుగా తీసేస్తున్నాను అనమాట. చూసారా వర్షం పడుతుంది, హార్వెస్ట్ చేస్తున్నాం, వెరైటీ కదా. ఇక్కడైతే తోటకూర ఉందండి, తోటకూర కూడా నేను తీసేసుకుంటాను. చాలానే తోటకూర ఉంది, ఇందులోని నేను వంగనారు పెట్టాను, ఈ వంగనారులోని తోటకూర వచ్చేస్తుంది, అందుకే నేను ఇవన్నీ తీసేస్తున్నాను. కరివేపాకు అండి, కరివేపాకు మనం చిగురులు తెంపే కోల్ది మళ్ళీ వస్తుంటాయి, చెప్పాను కదా ఆల్రెడీ. కరివేపాకు అయితే ఎక్కువే ఉంది, కోసేసుకుందాం. ఇలా మనం తెంపేసుకోవడమేనండి కరివేపాకుని, మంచి స్మెల్ తెంపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇంకెక్కడ క్యారెట్ అనేది అయిపోయిందండి, విత్తనాలు కూడా మనం కలెక్ట్ చేసుకున్నాం. ఈ బ్లాక్ క్యారెట్ అండి, ఇది సీజన్ కాని సీజన్లో వేసాను, సో అందుకే ఇలా చొట్ట చొట్టగా వచ్చాయి. అయితే ఈసారి మనం సీజన్లో వేసుకోవాలి, నేను చేసే తప్పు అయితే మీరు చేయకూడదు. ఈ కంటైనర్స్ కావాలి కాబట్టి నేను తీసేస్తున్నానండి. ఇవ్వండి బ్లాక్ది, బ్లాక్లోని ఇది రౌండ్ అన్నమాట, ఇవి కూడా తీసేస్తున్నాను. చూసారా సీజన్ కాని సీజన్లో వేసాను. అయితే కొన్ని అయితే సీజన్ కాకపోయినా వేసుకున్నా కొన్ని వచ్చాయండి మనకి, చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. ఇదిగోండి ఇలా వచ్చినాయి, ఓన్లే మా ర్యాబిట్స్ కన్నా పనిచేస్తే అని తీసేస్తున్నాను. చూసారా ఇలా అయిపోయినాయి. సో అయితే మనం విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ తీసేసాను నేను. ఇక్కడ కూడా ఉందండి ఒక క్యారెట్, అది కూడా చూద్దాం ఏంటి. ఇది అంతేనండి, ఇది కూడా బ్లాక్ క్యారెటే. ఇదిగోండి ఇలా ముదిరి ఇలా వచ్చిందనమాట, ఇవన్నీ వేస్టే ఇంకా అయిపోయాయి. లెట్యూస్ అయితే అసలు సీజన్ కండిషన్లో వేసాను, ఎంత బాగా వచ్చింది, ఇప్పటికే వస్తుంది. అయితే ఇదే కంటైనర్లోనే మళ్ళీ క్యారెట్ అనేది పెట్టకూడదు, ఓకే. ఈ మట్ట అంతా మనం మళ్ళీ కింద నొంపి ఒకసారి ఒక రోజంతా ఎండబెట్టుకొని మళ్ళీ ఇందులోనే వేరే మట్టి వేసుకోవాలి. చూసారు కదండి మట్టి కూడా ఎంత గుల్లగా ఉందో, మట్టి చూసారా ఇలా ఉండాలన్నమాట మట్టి ఎప్పుడు కూడా. ఓకే ఇంకా అటు కూడా ఉన్నాయి క్యారెట్, తీసేద్దాం అన్నీ ఒకసారి ఈరోజు. ఎలాగో మనకు వర్షం పడుతుంది కాబట్టి క్యారెట్ అన్నీ తీసేస్తానండి, ఇంకా సీడ్స్ అనేది స్టోర్ చేశాను, తీసి కొత్త నారు పెట్టేసుకుంటాను. అయితే ఇక్కడ కూడా క్యారెటేనండి, ఇది కూడా తీసేద్దాం మనం. ఇదిగోండి ఇవైతే కొంచెం అయినాయి, చూసారా ఇవైతే క్యారెట్ కొంచెం బాగానే వచ్చాయి. ఇవైతే అవైతే ఆ బ్లాక్ అయితే అసలు రాలేదండి. ఇక్కడ ఆల్మండ్ ఫ్లవర్ ఉందండి, ఎల్లో కలరు, ఎంత బాగున్నాయో చూసారు కదా ఫ్లవరు, చాలా పెద్ద ఫ్లవర్ అండి ఆల్మండ్ ఫ్లవర్. అక్కడ ఉంది, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం నల్లేరు ఉంది, కోసుకుందాం. ఎంత
చూసారు కదండి నల్లేరు ఎంత ఫ్రెష్గా ఉందో. మొన్న పచ్చడి చేస్తే పిల్లలు చాలా బాగుంది మళ్ళీ చేయమన్నారు, సో అందుకే మళ్ళీ నేను వచ్చానండి కోయడానికి. ఇది కూడా ఉంది, ఇది కూడా కోసుకుందాం. ఇదిగోండి ఇదంతా కూడా చక్కగా నువ్వులు వేసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. అడ్డుపందులన్నీ పోయేయండి, ఎప్పుడో సంవత్సరాల క్రితం వేసినవి, ఇవన్నీ మళ్ళీ మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఇలా రొడ్డలా అయిపోతుంది. ఇవి చూసారు కదా చామంతి కటింగ్స్, ఇవి నేనైతే ఆ టిప్స్ అన్నీ కట్ చేసి ఒక పెద్ద గోళంలో వేసుకున్నాను. ఇవన్నీ 1 మంత్ తర్వాత మళ్ళీ పెద్ద కంటైనర్స్లోకి మార్చుకోవచ్చు. మిగతా రూట్స్ అన్నీ కూడా నేను కిందని వేసేసాను అన్నమాట, మీకు అప్డేట్ ఇస్తాను 1 మంత్ తర్వాత. అయితే ఈరోజు అయితే పెద్ద హార్వెస్ట్ అండి, అది కూడా వర్షంలోనే గొడుగు పట్టుకొని మరీ హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే సకంలో వీడియో ఆపిలేను, నాకు కూడా వెజిటబుల్స్ అనేది కావాలి కాబట్టి నేను గొడుగు పట్టుకొని మరీ హార్వెస్ట్ చేస్తాను ఈరోజు వీడియో. మీరు అందరూ కూడా చూసి ఆనందించి ఉంటారు. మేమైతే ఈరోజు మాకు స్పెషల్ వీడియో అండి, ఇప్పుడు వర్షంలో అయితే నేను హార్వెస్ట్ చేయలేదు, ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా కరివేపాకు కొత్తిమీర కావాలంటే ఏదో గొడుగు పట్టుకొని వచ్చి తీసుకెళ్ళి వాళ్ళం, కానీ ఇంత పెద్ద హార్వెస్ట్ అనేది గొడుగు పట్టుకొని చేయలేదు. సో మీరు చూసి ఆనందించి ఉంటారు కదండి. ఈ నల్లేరు కూడా చూసారా ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఈరోజు మనకు వచ్చిన కూరగాయలు ఏంటంటే నల్లేరు వచ్చింది, తోటకూర, క్యారెట్స్ అయితే బ్లాక్ క్యారెట్ రాలేదు కానండి, మిగతా ఆరెంజ్ క్యారెట్స్ అంటే నార్మల్ క్యారెట్స్ అనేది బాగానే వచ్చాయి. అలాగే ఒక గుత్తు ములక్కాడ, కరివేపాకు, కనకాంబరాలు, ఎర్రబెండకాయలు, బీరకాయలు, తెల్లవంకాయలు, నల్లవంకాయలు, ఇంకా ఆనపకాయ, నేతి బీరకాయ, ఇదైతే చూసారు కదండి నాలా ఉంది, లావుగా ఉంది. ఓకే, అలాగే మనకి బచ్చల కూర కూడా తీసుకున్నామండి. ఇంకేమైనా మర్చిపోయినా, బర్బాటి కూడా 4 చెట్లకి 2 కాయలు ఉన్నాయి. అలాగే ఈ వీడియో చూసి చక్కగా మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను. వర్షం అయితే చాలా పెద్దదవుతుంది, మాకేంటోనండి వర్షం పడితే బాగుంది అనుకుంటాం, పడితేనేమో అయ్యో ఆగితే బాగుంది అనుకుంటాం. అందరూ అలాగే అనుకుంటారా, నేనే అలాగ అనుకుంటున్నానా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అయితే కిందకు వెళ్ళిపోదాం. ఈ వెజిటబుల్స్ అన్ని పట్టుకొని కిందకు వెళ్తే నేను సర్దుకున్న స్టోర్ రూమ్ అంటే మన పిల్లలకి నిత్యం అవసరాలన్నమాట, ప్రొవిజన్స్ అనేది, అలాగే పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ ఉంటాయి తెలుసు కదండి. ఈ స్టోర్ రూమ్ని ఈరోజు నేను షూట్ చేయబోతున్నాను, చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఒక 80% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారండి, వారందరికీ కూడా మరొకసారి ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కదండి మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్లోని ఒకరు అని నాకు తెలుస్తుంది. 20% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, సో మిగతా 80% కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా, మరి ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. వర్షం కూడా చూసే ఉంటారు మీరు, చాలా పెద్ద వర్షం పడుతుంది. కిందకు వెళ్ళి మనం రూమ్ని చూసుకుందాం, వచ్చేయండి. ఇక్కడ స్వామి ఫోటో ఉంటుందండి, ఇది కూడా నాకు ఒక గిఫ్ట్ వచ్చింది. ఈ ఫోటో కూడా చిన్న మిరాకిల్స్ ఉన్నాయండి. ఈ పక్కనే స్టోర్ రూమ్ ఉంటుంది, ఇప్పుడు మనం స్టోర్ రూమ్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు మన హోమ్ టూర్ స్టోర్ రూమ్ అన్నమాట. చూసారు కదా ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసి ముందుగానే పెట్టుకుంటాం. మాకు హోమ్లోనే ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ నైట్ టిఫిన్ అండి, పిల్లలు ఏది తింటానంటే అదే చేస్తాము. సో ఇక్కడ శానిటరీకి సంబంధించి ఇవన్నీ 6లో ఉంటాయి. ఇవి ఆయిల్ ప్యాకెట్స్, అలాగే ఇవి చూసుకుంటే ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇవన్నీ మిల్లెట్స్ అండి, ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పౌడర్స్ అండి, మసాలా పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ కావాల్సిన బ్రషెస్ ఇవన్నీ, ఇక్కడేమో పౌడర్, ఆ పైకి వెళ్తే అలా సర్ఫ్, అవన్నీ ఉంటాయి. అక్కడ చూస్తే డాల్ ఉంటుంది, అలాగే కింద చూసుకుంటే ఆయిల్ టిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇప్పి ప్యాకెట్స్, మ్యాగీ, నూడిల్స్ అన్నీనండి, ఏం కావాలంటే అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ పై ఫ్లోర్లో ఇన్వర్టర్ అనమాట, ఇది ఇన్వర్టర్ అనేది ఇక్కడ పెట్టాము. కింద ఫ్లోర్లో ఆల్రెడీ మీకు ఇన్వర్టర్ చూపించాను కదా. ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక బీరువా పెట్టాము, ఇది కూడా మనకి సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ ఇచ్చారండి బీరువాని. ఇందులో ఏంటంటే వీళ్ళు నాప్కిన్స్ ఇవన్నీ పెట్టుకుంటారు. అలా ఇక్కడ చూసుకుంటే వాడుకునే స్టేషనరీ ఇదంతాని, స్లేట్స్, పెన్సిల్స్ ఇవన్నీ అందులో స్టోర్ చేస్తారు. ఇక్కడ పెద్ద కంటైనర్స్ ఉంటాయన్నమాట, ఎండుమిర్చి, మిల్ మ్యాక్రో, జీలకర్ర అని అన్నీ కూడా. అలాగే ఇక్కడ రైస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, ఇంకా ఆ మూలలో కూడా రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇదండి మా స్టోర్ రూమ్ విశేషాలు. అయితే చూసారు కదా. ఓకేనండి, హార్వెస్ట్ అయితే మరీ నేను అంబ్రెల్లా వేసుకొని అయితే హార్వెస్ట్ చేశాను. వీడియో అనేది హాఫ్లో అంటే సగంలో ఆపలేను కదా, కాకరకాయలు కోస్తుండగానే వర్షం స్టార్ట్ అయింది.
నెక్స్ట్ అక్కడ బీరకాయలు కాస్తుండగా వర్షం అనేది ఇంకొంచెం పెద్ద స్టార్ట్ అయిపోయింది. సో నేను అంబ్రెల్లా వేసుకొని వీడియో అనేది కంప్లీట్ చేశాను. చక్కగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. అయితే వర్షంలో ఫస్ట్ హార్వెస్ట్ అండి. నాకైతే చాలా సరదాగా ఉంది. వర్షం మీకు కనిపిస్తుందా అండి, వర్షం పడుతుందని? అయితే స్టోర్ రూమ్ చూసారు కదండి, స్టోర్ రూమ్ అనేది ఎంత నీట్గా సర్దుకున్నానో చూసారు కదా. సో పిల్లలు కూడా చక్కగా హెల్ప్ చేస్తారండి. ఎప్పుడు కూడా మనం అదే చెప్పాను కదా, బయటకు వెళ్ళలేమండి మేము, ప్రతి వస్తువుకి బయటకు అనేది వెళ్ళలేము. సో అందుకనే మొత్తం అనేది నేను స్టోర్ చేసుకుంటాను. సో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత పెద్ద వర్షం పడుతుందో చూసారు కదా, చాలా ఆనందంగా ఉందండి, చాలా చల్లగా ఉంది. చాలా ఎక్కువైతే కూరగాయలు వచ్చాయి, మరి ఇంకా వర్షంలో తడిస్తే నన్ను కూడా తిడతారు. నేను వెళ్ళిపోతాను కిందకి. బాయ్ అండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు, మరి సమస్తలోక సుఖినో భవంతు.